डॉक्टर गारु ना वयसु 37 संवत्सराल नालुगे कृतमे नाकु फैटी लिवर उन्नट्लु निर्धारण अयिंदि नेनु प्रति रोजु मंदुलु वाडुतुन्नानु नेनु वारानिकि 3 सार्लु मद्यं तागुतानु अलागे क्रमं तप्पकुंडा धूमपानं चेस्तानु नेनु ना आलय स्थिति गुरिंचि भयपडुतुन्नानु नाकु इतर शारीरिक समस्यलु एवी लेवु नाकुन्न समस्य तग्गडानिकि एटुवंटि चिकित्स तीसुकोवालि सलहा इव्वंडि अनि अडुगुतुन्नारु ई प्रश्नकु डॉक्टर गारु समाधानं इप्पुडु चूद्दां फैटी लिवर अने चाला कामन चूस्ता उंटामंडि सो मनम रेग्युलर गा अल्ट्रासाउंड चेक्लु चेसिनप्पुडु कूडा చాలా ఇప్పుడు 100 మందికి అల్ట్రాసౌండ్ చేస్తున్నాం అంటే అట్లీస్ట్ ఒక 30-40% మందికి ఫ్యాటీ లివర్స్ అనేది కామన్ గా నోటీస్ చేస్తా ఉంటాం. ఫ్యాటీ లివర్ అంటే ఏంటంటే మనకి లివర్ లో కొవ్వు జమ అవుతా ఉంది. సో కొవ్వు ఎందువల్ల జమ అవుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిది ఉంటుంది. మీ దాంట్లో మీరు ఏమంటున్నారంటే మీరు ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ చాలా ఫ్రీక్వెంట్ గా తీసుకుంటారు అన్నట్టు చెప్తున్నారు. సో ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో ఫ్యాటీ లివర్ అనేది డెఫినెట్ గా వస్తుందండి. ఎందుకోనంటే ఆల్కహాల్ అంతా ఎల్లి లివర్ లో మెటబలైజ్ అంటే లివర్ లో ప్యూరిఫై అవుతా ఉంటుంది. దాని బై ప్రొడక్ట్ గా ఫ్యాట్ అనేది లివర్ లో జమ అవుతా ఉంటుంది. సో మనకి మెయిన్ గా ఏం ఇంపార్టెంట్ అంటే లివర్ లో జమైన ఫ్యాట్ తోటి నార్మల్ లివర్ కి డ్యామేజ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. రెండు విధాలుగా చెక్ చేసుకుంటాం. ఒకటి ఏంటంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది చెక్ చేస్తాము. రెండోది ఏంది అని అంటే ఫైబ్రో స్కాన్ అంటాం. ఈ రెండు టెస్ట్ల ద్వారా మనకి లివర్కి ఏమైనా డ్యామేజ్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. ఆల్కహాల్ కాకుండా వేరే కారణాలతోటి కూడా ఫ్యాటీ లివర్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒబేసిటీ. అంటే ఒబేసిటీ అంటే ఎక్కువగా లావు ఉన్న వాళ్ళల్లో ఏమవుతుంది అని అంటే ఫ్యాట్ అనేది సరిగ్గా మెటబలైజ్ కాదు. సో దానివల్ల మొత్తం పోయి లివర్లో ఎక్కువ డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఫ్యాటీ లివర్ అనేది కామన్గా కనబడుతూ ఉంటుంది. ఇది కాకుండా మనకి షుగర్ ఉన్న వాళ్ళల్లో లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా ఫ్యాటీ లివర్స్ అనేవి కనబడతా ఉంటాయి. ఇవి కాకుండా కొందరు మందికి ఏంటి అని అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ తోటి కూడా ఫ్యాటీ లివర్ అనేది కామన్గా వస్తూ ఉంటుంది. సో మనకు ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు మెడిసిన్ అనేది లివర్కి ఏమైనా డ్యామేజ్ అవుతుంది అని అంటేనే మనం మెడిసిన్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాం. సో లివర్కి డ్యామేజ్ ఏం కావట్లేదు, ఉట్టి ఫ్యాటీ లివర్ ఉంది అని అంటే ఫిజికల్ యాక్టివిటీ ఒకటి, డైట్ కంట్రోల్ ఒకటి, ఆల్కహాల్ తాగే వాళ్ళలో ఆల్కహాల్ బంద్ చేయడం అనేది చెప్పడము, ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఫ్యాటీ లివర్ ఏమవుతుంది అని అంటే ఇంకా ముఖ్యంగా ఫ్యాటీ లివర్ని మనం ఇగ్నోర్ చేసినప్పుడు, ఫ్యాటీ లివర్ అనేది ప్రోగ్రెస్ అవుతా ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఫస్ట్ అల్ట్రాసౌండ్లో మన గ్రేడ్ 1 అని ఉంటుంది. గ్రేడ్ 1 నుంచి స్లోగా గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది అన్నట్టు ఫ్యాటీ లివర్. మనం దాని గురించి ఏం జాగ్రత్తలు తీసుకోకపోతే సో అట్లా మెల్లిమెల్లిగా ఏమవుతుంది అని అంటే లివర్ ఒక పర్మనెంట్ డ్యామేజ్లోకి వెళ్ళిపోతుంది. ఆ స్టేజ్ని సిరోసిస్ అంటారు. సో మనకు మెయిన్ ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు సిరోసిస్ను ప్రివెంట్ చేయడం మన మెయిన్ ఎయిమ్. అందుకోసం సిరోసిస్ని ప్రివెంట్ చేయాలన్నప్పుడు మనం ఫ్యాటీ లివర్ ఎందు మూలన వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. ఎందువలన వచ్చింది, లివర్కి డ్యామేజ్ ఎంత అవుతుంది, ఈ టూ థింగ్స్ చూసుకొని దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్గా ఇవ్వడం జరుగుతుంది.